గురుగారు, మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని చెప్తూ ఉంటారు, ఇది నిజమేనా? ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? ఇది నిజం కాదమ్మాయి. శాస్త్రము ఒప్పుకోదు, సైన్స్ అంతకంటే ఒప్పుకోదు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనిషిని బోలిన మనుషులు ఉంటారా? మనుషులందరూ కూడా సమానమే, కానీ అదే విధమైన రూపురేఖలతో ఎవరూ ఉండరు. దరిదాపులలో పోలికలతో చూపులు లేదా అవయవాదుల చాలనలు లేదా భాష లేదా ఆహార విహారాలు ఇలా కొన్నింటితో సామ్యం చూపి మనం నిరూపించే ప్రయత్నం చేస్తాం. కానీ ఒక వ్యక్తిని పోలిన వ్యక్తి ఉండవచ్చు, దాదాపులో ఉండవచ్చు, దరిదాపుల్లో ఉండవచ్చు, కానీ సరిసమానంగా మట్టుకు ఉండరు. కానీ ఏడుగురుంటారు అని మాట ఎలా వచ్చింది? సఖా సప్తపదాభవ సఖాయౌ సప్తపదాభవ సఖ్యంతే గమేజగం సఖ్యాత్తే మాయోషగం సఖ్యం సాప్తపదీనం అని లోక ప్రమాణం. ఏడు జన్మలు ఇద్దరు వ్యక్తులు కలిసి జీవిస్తారు. మరణించే సమయంలో చివరి ప్రయాణం కూడా ఏడు కట్టెలతో సిద్ధమవుతుంది. ఏడేడు లోకాల ప్రయాణానికి ఈ ఏడు ఆరంభం, ఏడు అడుగులు నడక ఆరంభం అని చెప్పేటటువంటి ఆచార విధానాలలో ఏడు 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 అని చెప్పడంతో సప్త కులాల సప్త పర్వతాల సముద్ర స్పర్శ కూడా ఉన్న కారణం చేత ఏడు జన్మలు, ఏడు రూపాలు. గత జన్మలో ఇతడే నా భర్త, ఈవిడే మా ఇల్లాలు, ఇలా ఏడేడు జన్మలలో అనే ఆలోచనలతో ఒక వ్యక్తిని పోలిన వ్యక్తి ఏడుగురుంటారు అనే ప్రమాణం లోకంలో ఒక ఆచారంగా మాట వరుసకే వచ్చింది. కానీ 23 సెట్స్ ఆఫ్ జీన్స్ కారణంగా, దేహంలో ఏర్పడేటటువంటి అణుచలనాది వ్యవస్థల కారణంగా ఏర్పడే దేహం ఒక వ్యక్తికి మరో వ్యక్తికి రూపం ఉండదు. బొటనవేలు ఎలా ఇద్దరికీ సమానంగా ఉండదో అదేవిధంగా ఒడోర్ అంటాం వాసన, ఒక వ్యక్తికి సంబంధించిన వాసన మరో వ్యక్తి సంబంధించిన వాసనగా కూడా సేమ్ టు సేమ్ ఒకే విధంగా ఉండదు అని శాస్త్రం కూడా నిరూపించింది. సనాతన ధర్మం ఏనాడు ఈ విషయం తెలుసుకున్నది కనుకనే ఎవరికి వారు యమునా తీరి అన్న మాటగా కూడా తెలుగువారింట ఒక సామెతగా కూడా చెప్పారు. ఏడుగురు అన్నమాట అబద్ధం తల్లి, అది కథలలో అందంగా చెప్పుకునే అంశమే అవుతుంది. కవలలు కూడా అనే మాట చెప్పి ఇద్దరుంటారు కదా అనే ప్రశ్న కూడా వేస్తుంటారు. కవలలలో కూడా భిన్నమైన రూపురేఖలు, భిన్న గుణగణాలు అనేక సందర్భాలలో మనం గమనిస్తాం. సేమ్ టు సేమ్ ఉంటారు, స్వభావాలు వేరుగా ఉంటాయి. స్వభావాలు దరిదాపుల్లో ఉండగా రూపురేఖలు భిన్నంగా ఉంటాయి. అలా ఎప్పుడూ ఉండదు. మనం ప్రయత్నం చేసి అదేదో గొర్రె పుట్టేలు డాల్బీ అన్న పేరిట సృష్టిస్తే ఈ ప్రక్రియలు సమాజానికి నష్టం కలిగిస్తాయి అంటూ సైన్సే నిరోధించింది. ఇది వాస్తవం.